హలో గైస్, ఈ సెషన్లో మనం టామ్క్యాట్ సర్వర్ గురించి నేర్చుకుందాం. సో టామ్క్యాట్ అనేది అప్లికేషన్ సర్వర్ అన్నమాట. ఇది జావా బేస్డ్ అప్లికేషన్. ఏంటంటే టామ్క్యాట్ అనేది ఒక ప్లాట్ఫామ్ అన్నమాట. ఒక జావా బేస్డ్ అప్లికేషన్ అన్నిటికీ ఒక ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట జావా టామ్క్యాట్ అనేది. సో ఇది ఒక అప్లికేషన్ సర్వరు. సో అప్లికేషన్ సర్వర్ అనేది వచ్చేసరికి డైనమిక్ కంటెంట్ కోసం అప్లికేషన్ సర్వర్ వాడతారనమాట. సో వెబ్ సర్వర్ వచ్చేసరికి మనం వెబ్ సర్వర్ అపాచి సర్వర్ వెబ్ సర్వర్ అప్లికేషన్ సర్వర్ అపాచి టామ్క్యాట్ అనమాట. సో వెబ్ సర్వర్ వచ్చేసి స్టాటిక్ కంటెంట్ మెయింటైన్ చేయడానికి వెబ్ సర్వర్ వాడతారనమాట. సో వెబ్ సర్వర్లో కింద అపాచీ. సో అపాచీ అనేది పిహెచ్పి బేస్డ్ అనమాట. సరే, అపాచీలో మనం పిహెచ్పి సైట్స్ మెయింటైన్ చేస్తాం అనమాట. సో అపాచీ యూజ్ చేసి, ఎందుకంటే పిహెచ్పి అనేది స్టాటిక్ వెబ్సైట్ రన్ చేయడానికి యూజ్ చేస్తారనమాట. సో డైనమిక్ బేస్డ్గా రన్ చేయడానికి మనకు అప్లికేషన్ సర్వర్ కావాలన్నమాట. అప్లికేషన్ సర్వర్ వచ్చేసి టామ్క్యాట్, జే బాస్ కొన్ని ఉన్నాయన్నమాట సర్వర్లు. సో మనం, సో ఇది డైనమిక్ కంటెంట్ అంటే కంటెంట్ అనేది రెస్పెక్ట్ విత్ టైంతో చేంజ్ అవుతుంది అనమాట. ఇన్ కేస్ మనం నార్మల్ వెబ్సైట్స్ తీసుకుంటే, నార్మల్ వెబ్సైట్స్ అంటే సపోజ్ వికీపీడియా లాంటి సైట్ తీసుకుంటే అందులో కంటెంట్ అనేది స్టాటిక్గానే ఉంటుంది, టైంతో రెస్పెక్ట్ చేంజ్ కాదనమాట. సో అటువంటి వెబ్సైట్స్ అన్నీ పిహెచ్పి బేస్డ్ అనమాట. కాబట్టి అంటే మన వెబ్సైట్లకు వెబ్ సర్వర్ అవసరం అవుతుంది అనమాట. అది బ్యాంకింగ్ సైట్లు కానీ, ఫేస్బుక్ లాంటి పేజెస్ అంటే పేజెస్ కానీ డైనమిక్గా చేంజ్ అవుతాయి కంటెంట్, అటువంటి వాటికి అప్లికేషన్ సర్వర్ కావాలన్నమాట. అప్లికేషన్ సర్వర్ అనేది ఏంటంటే ఎక్కువ లోడ్ని మెయింటైన్ చేస్తుంది, ఎక్కువ లోడ్ని బ్యాలెన్స్ చేస్తుంది కాబట్టి అప్లికేషన్ సర్వర్ అవసరం అనమాట. కానీ వెబ్ సర్వర్ అనేది ఎక్కువ లోడ్ని మెయింటైన్ చేయాలన్నమాట. సో అందుకేసమే అంటే పర్ఫార్మెన్స్ ఫాస్ట్ ఉంటుంది అనమాట అప్లికేషన్ వెబ్ సర్వర్ది, ఎందుకంటే డేటా అనేది స్టాటిక్ కాబట్టి. అప్లికేషన్ సర్వర్ది కొంచెం స్లో ఉంటుంది అనమాట, ఎందుకంటే డేటా అనేది డైనమిక్గా ఉంటుంది. సో డేటాబేస్ రిలేషన్షిప్లో అంటే కొంచెం డైనమిక్గా అంటే రెస్పెక్ట్ విత్ టైంతో చేంజ్ అవుతుంది అనమాట. సో రిక్వెస్ట్ రెస్పాన్స్ కొంచెం టైం పడుతుంది అనమాట. సో అప్లికేషన్ సర్వర్ అనేది టైం పడుతుంది అనమాట. సో అపాచీ సర్వర్ పోర్ట్ వచ్చేసి 80 అనమాట, అండ్ అప్లికేషన్ సర్వర్ వెబ్ టామ్క్యాట్ వచ్చేసరికి 8080 పోర్ట్ నెంబరు. సో మనం సెంటర్స్ కాబట్టి అపాచీ HTTPDR అపాచీ 2 అని వాడుతాం అనమాట ఉబుంటులో అయితే. సో ఈ ఇందులో ప్యాకేజ్ నేమ్ వచ్చేసి టామ్క్యాట్. దీని యొక్క కాన్ఫిగరేషన్ ఫైల్ పాత వచ్చేసి /etc/httpd-conf/httpd.conf అనమాట. ఇందులో వచ్చేసరికి OPT అపాచీ టామ్క్యాట్ వర్జన్ /config అనమాట. ఇందులో కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఉంటాయన్నమాట. సో డాక్యుమెంట్ రూట్ వచ్చేసరికి /www.html అనమాట. సో HTML డైరెక్ట్ ఏ ఫైల్స్ ఉన్నాయో ఆ ఫైల్స్ అనేది మనకు బ్రౌజర్లో కనిపిస్తాయి అనమాట. ఇందులో వచ్చేసరికి వెబ్ యాప్స్ ఫోల్డర్ అనమాట. ఆ అప్లికేషన్ అపాచీ టామ్క్యాట్లోని వెబ్ యాప్స్ ఫోల్డర్ ఉంటుంది అనమాట. సో ఆ ఫోల్డర్లో ఏ ఫైల్స్ ఉంటే ఆ ఫైల్స్ మనకు వెబ్ సర్వర్లో బ్రౌజర్లో కనిపిస్తాయి అనమాట. సో మనం పిహెచ్పి అప్లికేషన్స్ వాడతాం అనమాట. ఇందులో వచ్చేసరికి జావా అప్లికేషన్స్ వాడతాం అనమాట టామ్క్యాట్లో. సో టామ్క్యాట్ ఇన్స్టాల్ చేయడానికి 3 బేస్ ఉంటుందన్నమాట. RPM M ప్యాకేజెస్ ఒకటి, సోర్స్ కోడ్ ఒకటి, అండ్ కస్టమైజ్ మెథడ్ అనమాట. సో RPM M అంటే ఏంటంటే మనం ఒక రిపాజిటరీస్ని, ఇది రిపాజిటరీని యాడ్ చేసి రిపాజిటరీ నుంచి మనం టామ్క్యాట్ డౌన్లోడ్ చేసుకోవడం. ఇంకోటి ఏంటంటే సోర్స్ కోడ్ యూజ్ చేసి, ఇంకొకటి ఏంటంటే కస్టమైజ్డ్ మెథడ్ అనమాట. సో కస్టమ్ నేను ఈ క్లాస్లో నేను కస్టమైజ్డ్ మెథడ్ చెప్తాను అనమాట. సో స్టెప్స్ టు ఇన్స్టాల్ టామ్క్యాట్ అనేసరికి కస్టమైజ్డ్ వేలో మనం ఇన్స్టాల్ చేసుకుందాం అనమాట. ఫస్ట్ మనము టామ్క్యాట్ 7 మనం డౌన్లోడ్ చేసుకుందాం టార్ ఫైల్ను. ఆ తర్వాత ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఎన్విరాన్మెంట్ సెట్ చేసుకోవాలన్నమాట. తర్వాత టామ్క్యాట్ స్టార్ట్ చేస్తాం అనమాట. ఎన్విరాన్మెంట్ అంటే జావా పాత్ని సెట్ చేయడం కానీ, సో ఈ పాత్ కరెక్ట్ సెట్ చేయాలన్నమాట. జావా ఇన్స్టాలేషన్, జావా పాత్ అనమాట ఎన్విరాన్మెంట్ సెట్ చేయడం అంటే. సో ఈ టామ్క్యాట్ మీరు రన్ చేయాలంటే మస్ట్ అన్స్టిగా మీకు జావా అనేది ఇన్స్టాల్ అయి ఉండాలన్నమాట. సో నేను మిషన్లోకి లాగిన్ అవుతున్నా. సో నేను మిషన్లోకి లాగిన్ అయ్యాను. అండ్ ఇప్పుడు ఏం కావాలి, ఫస్ట్ స్టెప్లో మనకు కావాల్సింది ఏంటి అంటే డౌన్లోడ్ టామ్క్యాట్ అనమాట. సో మనం టామ్క్యాట్ 7 డౌన్లోడ్ చేసుకుందాం. సో tomcat.apache.org అనమాట. సో ఇందులోకి వెళ్ళి మనం ఆ టార్ ఫైల్ డౌన్లోడ్ చేసుకుందాం. స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు tar.gz అనమాట కోర్ ఫైల్. సో ఈ ఫైల్ని మనం డౌన్లోడ్ చేసుకుందాం అనమాట. కాపీ లింక్ అండ్ wget పేస్ట్ అనమాట. సక్సెస్ఫుల్గా టామ్క్యాట్ అనేది, అపాచీ టామ్క్యాట్ అనేది ఇన్స్టాల్ అయింది అనమాట. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నమాట. సో ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే కమాండ్ వచ్చేసరికి tar xvfz apache tomcat -c. సో ఈ పాత్లోకి మనం చేస్తున్నమాట. సో ఈ పాత ఈ రూట్ కింద కావడం చూడ యాక్సెస్ ఇవ్వాలన్నమాట. తర్వాత మన యూజర్ నేమ్ మనం మార్చుకుందాం ఈ యూజర్ కింద. సో సక్సెస్ఫుల్గా
టామ్క్యాట్ అనేది ఎక్స్ట్రాక్ట్ అయిందనమాట ఆ పాత్ లో ఓపీటీలోకి. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ అనమాట. సో మనకు జావా ఇన్స్టాల్ అయింది, జావా సి ఇన్స్టాల్ అయింది అనమాట. సో మనకు ఎన్విరాన్మెంట్ సెట్ అయింది అనమాట. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ ఏంటంటే మనం టామ్క్యాట్ రన్ చేయాలన్నమాట. సో టామ్క్యాట్ రన్ చేయాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ అంతకంటే ముందు, సో టామ్క్యాట్ అనేది రూట్ కింద ఉందన్నమాట. సో మనం ఓనర్షిప్ చేంజ్ చేద్దాం. సో ఓనర్షిప్ ని మనం ఈ సెట్ కి మార్చేద్దాం అన్నమాట. సో మిస్టేక్ స్లాష్ ఒకటి సక్సెస్ఫుల్ గా నార్మల్ యూజర్ కి మారింది అనమాట. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే టామ్క్యాట్ రన్ చేయాలన్నమాట. సో స్లాష్ ఎపిటి స్లాష్ అపాచీ టామ్క్యాట్ లో లాగిన్ అందులోకి వెళ్తే ఇక్కడ ఎక్స్ట్రా చేసినప్పుడు ఫైల్స్ ఉన్నాయన్నమాట. బైనరీ ఫైల్స్, కాన్ఫిగరేషన్ ఫైల్స్, లైబ్రరీస్, లైసెన్సెస్, లాగ్స్, నోటీస్, రిలేస్ నోట్స్, టెంప్లేట్, టెంపరీ ఫోల్డర్, వెబ్ యాప్స్. సో ఈ వెబ్ యాప్స్ లో ఏమేమి ఫైల్స్ ఉన్నాయి, ఆ ఫైల్స్ అన్ని మనకు సర్వర్ లో కనిపిస్తాయి అండ్ వర్క్ అన్నమాట. సో మనం ఏంటి బైనరీకి వెళ్ళాలన్నమాట. సో బైనరీలోకి వెళ్తే ఇక్కడ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బూట్ స్ట్రాప్ డాట్ జార్, క్యాటలినా బ్యాట్, కామన్ డీమన్ జార్, మనకు కావాల్సిందంటే స్టార్ట్ అనమాట. సో స్టార్ట్అప్ డాట్ హెచ్ఎచ్ ఫైల్ అనమాట. సో ఈ ఫైల్ మనం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా టామ్క్యాట్ సర్వర్ రన్ అయిపోతుంది అనమాట. సో డాట్ స్లాష్ స్టార్ట్అప్ డాట్ హెచ్ఎచ్ అనమాట. సో సక్సెస్ఫుల్గా టామ్క్యాట్ అనేది స్టార్ట్ అయింది అనమాట. సో దీన్ని మనం సక్సెస్ఫుల్గా టామ్క్యాట్ రన్ అయ్యేలా చూడాలంటే బ్రౌజర్లోకి వెళ్ళి ip:8080 ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా చూపిస్తుంది అనమాట. సో ip:8080 ప్రెస్ చేసి ఎంటర్ చేస్తే నాకు టామ్క్యాట్ హోమ్ పేజ్ కనిపిస్తుంది అనమాట. సో టామ్క్యాట్ ఇది అనమాట. సో ఈ అప్లికేషన్ సర్వర్ అనమాట. సో అప్లికేషన్ సర్వర్ కనిపించింది హోమ్ పేజ్. సో నాకు ఏంటంటే నేను మేనేజర్కి లాగిన్ అవ్వాలన్నమాట. సో మేనేజరే ఈ టామ్క్యాట్లోని అప్లికేషన్స్ అన్ని మేనేజ్ చేస్తారనమాట. సో ఇక్కడ మేనేజర్ యాప్ ఉందన్నమాట. సో మేనేజర్ యాప్ లాగిన్ అయితే సో యూజర్ నేమ్ పాస్వర్డ్ అనమాట. సో ఈ కనెక్షన్ ఈ సైట్ నాట్ ప్రైవేట్ అనమాట. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలన్నమాట. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ నాకు ఇంతవరకు నేను క్రియేట్ చేయాలి మేనేజర్కు, ఎందుకంటే ఈ మేనేజర్ కిందనే ఆ వెబ్ యాప్స్లో ఉన్న అప్లికేషన్స్ అన్నిటికీ మేనేజర్ ఉంటాడు అనమాట. ఇవి అంటే గ్రాఫికల్గా కనిపించడానికన్నా సైట్ మేనేజర్ ఉంటాడు అనమాట దీనికి. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ లేదు కాబట్టి సో ఒకసారి క్యాన్సిల్ పెడితే మీకు కనిపిస్తుంది అనమాట. సో ఎలా క్రియేట్ చేయాలి అంటే యూజర్ని ఇలా అనమాట, రోల్ రోల్ నేమ్ అండ్ మేనేజర్ జియూఏ యూజర్ నేమ్ పాస్వర్డ్ రోల్ అనమాట. సో ఎక్కడ మెన్షన్ చేయాలంటే యూఆర్ నాట్ ఆథరైజ్ విత్ దిస్ పేజ్ ఇఫ్ యూ నాట్ చేంజ్ కాన్ఫిగరేషన్ ఫైల్. సో కాన్ఫిగరేషన్ ఫైల్లో ఏం చేయాలంటే కాన్ఫిగరేషన్ ఫైల్ స్లాష్ టామ్క్యాట్ -user.xml ఈ ఫైల్లో మనం ఏం చేయాలంటే ఈ యూజర్స్ని యాడ్ చేయాలన్నమాట. మేనేజర్ జియూఐని యాడ్ చేస్తే మనం ఈ పేజ్ని చూడడానికి మనకి యాక్సెస్ ఉంటుంది అనమాట. సో అలాగే కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ యూజర్స్ ఉంటారు అనమాట, మేనేజర్ స్క్రిప్ట్, మేనేజర్ JMX, మేనేజర్ స్టేటస్ అనమాట. సో ఈ మేనేజర్ స్క్రిప్ట్ అనేవాడు మనం ఆటోమేషన్లో యూజ్ చేస్తాము మనం జెంకిన్స్ వాడేటప్పుడు. సో రైట్ నా మనకు మేనేజర్ జియూఐ మాత్రమే కావాలన్నమాట. సో ఇది కమాండ్ ఒక్కసారి కాపీ చేసుకొని మనం ప్లే చేద్దాం. సో ఈ కమాండ్ అనమాట, ఈ కమాండ్ మనం ప్లే చేద్దాం అనమాట. సిస్టంలోకి లాగిన్ అయ్యి సో మనకు కావాల్సింది కాన్ఫిగరేషన్ డైరెక్టరీ అనమాట. సో కాన్ఫిగరేషన్ డైరెక్టరీకి వెళ్తే అక్కడ tomcat users -xml.com ఉంది కదా. సో టామ్క్యాట్ యూజర్ XML. సో ఇందులోకి వెళ్తే ఎంత డాక్యుమెంటేషన్ ఉంటుంది, డాక్యుమెంటేషన్ ప్రిపేర్ అంటే చదివితే క్లారిటీ వస్తుంది అనమాట. సో మనకు కావాల్సింది ఏంటంటే ఎండింగ్లో ఇలా పేస్ట్ చేయాలన్నమాట మనకు కావాల్సి ఎంత కామెంట్ సెక్షనే. సో మనకు కావాల్సింది మేనేజర్ జియూఐ టామ్క్యాట్ యూజరు. సో అండ్ పాస్వర్డ్ ఆల్సో నేను ప్రజెంట్ డీప్ టామ్క్యాట్ మాత్రం వేస్తున్నాను టామ్క్యాట్. సో సేవ్ అండ్ ఎగ్జిట్ అనమాట. వన్స్ కాన్ఫిగరేషన్ ఫైల్ చేంజ్ అయినప్పుడు టామ్క్యాట్ సర్వర్ని స్టాప్ చేసి స్టార్ట్ చేయాలన్నమాట, మాత్రం పక్కా గుర్తుంచుకోండి. స్టాప్ షట్ డౌన్ మళ్ళీ స్టార్ట్ చేయాలన్నమాట. అండ్
మళ్ళీ బ్రౌజర్ లోకి లాగిన్ అయ్యి పేజ్, సో మళ్ళీ 8080 పోర్ట్కి లాగిన్ అయ్యి ఈసారి మేనేజర్ యాప్ లోకి వెళ్తే ఈసారి యూజర్ నేమ్ వచ్చేసరికి టామ్ క్యాట్ అండ్ పాస్వర్డ్ వచ్చేసరికి కూడా టామ్ క్యాట్ అనమాట. సో లాగిన్ సైన్ అప్. సో అబ్జర్వ్ చేసి ఈ టామ్ క్యాట్ వెబ్ అప్లికేషన్ మేనేజర్ అనమాట. సో ఈ వెబ్ అప్లికేషన్ మేనేజర్ చూస్తే ఇవన్నీ గ్రాఫికల్ గా అంటే ఈ అప్లికేషన్స్ రన్ అవుతుంది అనమాట. వీటిని చూస్తే డాక్స్ ఈ డాక్యుమెంటేషన్ అంతా ఉంటుంది అనమాట. ఇందులో వెబ్ ఈ అపాచి టామ్ క్యాట్ డాక్యుమెంటేషన్ ఒక అప్లికేషన్ రన్ అవుతుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ హోస్ట్ మేనేజర్ హోస్ట్ మేనేజర్ అప్లికేషన్ ఒకటి ఉంది. సో హోస్ట్ మేనేజర్ అప్లికేషన్ దీనికి కూడా మళ్ళీ క్రెడెన్షియల్స్ కావాలన్నమాట. రోల్ నేమ్ పాస్ హోస్ట్ మేనేజర్ సార్, ఇదే హోస్ట్ మేనేజర్ అండ్ మేనేజర్ డాక్స్ అనమాట. సో ఏం చేద్దాం అంటే రైట్ నౌ ఇప్పుడు ఇక్కడ ఏమి ఇవన్నీ డిఫాల్ట్ అప్లికేషన్స్ అనమాట. ఈ టామ్ క్యాట్ కంటెంట్ అనేవి రన్ అవుతున్నాయి. సో రైట్ నౌ మనం ఏం చేద్దాం అంటే ఒక అప్లికేషన్ డిప్లాయ్ అవుతాం టామ్ క్యాట్ మీదకి. సో మీకు అర్థమైపోతుంది అప్లికేషన్ సో టామ్ క్యాట్ అనేది ఏ విధంగా వాడుతున్నాను. సో నేను ఇక్కడ వచ్చేసరికి నేను గిట్ బకెట్ ను ఈ గిట్ బకెట్ అనే ఒక అప్లికేషన్ నేను ఇందులోకి డిప్లాయ్ చేస్తున్నాను. సో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ నా సిస్టమ్లోకి లాగిన్ అయ్యి సో ఒక వెబ్ అప్లికేషన్ వచ్చేసి గిట్ బకెట్ తీసుకున్నాం. సో గిట్ బకెట్ ను మనం ఈ టామ్ క్యాట్ నుంచి డిప్లాయ్ చేద్దాం అనమాట. సో టామ్ క్యాట్ మీద డిప్లాయ్ అయ్యడానికి టామ్ క్యాట్ డౌన్లోడ్ చేసుకుని టామ్ క్యాట్ నుంచి సెకండ్ స్టెప్ డిప్లాయ్ చేస్తామంట. ఈ డిప్లాయ్మెంట్ అనేది 3 స్టెప్స్ ఉంటాయి అనమాట. జియోలో డిప్లాయ్ చేయడం అండ్ డైరెక్ట్ మీద డిప్లాయ్ చేయడం అండ్ ఆటోమేషన్ డిప్లాయ్ చేయడం అనమాట. సో జియోలో వచ్చేసరికి టూ టైప్స్ ఉంటాయి అనమాట. సర్వర్ సైడ్ నుంచి డిప్లాయ్ చేయడం, సర్వర్ సైడ్ అంటే టామ్ క్యాట్ ఏ మిషన్ రన్ అవుతుందో ఆ మిషన్ నుంచి డిప్లాయ్ చేయడం. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి క్లయింట్ సైడ్ అనమాట. సో క్లయింట్ సైడ్ వచ్చేసి మేము హోస్ట్ మెథడ్ హోస్ట్ అనమాట. సో సపోజ్ మీరు విండోస్లో వర్చువల్ మిషన్ విండోస్ అయితే మామూలు సర్వర్ అయిపోతుంది మీకు. విండోస్ మీద వర్చువల్ బాక్స్లో లైనక్స్ మిషన్ రన్ చేసినప్పుడు అప్పుడు క్లయింట్ విండోస్ అవుతుంది అనమాట. నెక్స్ట్ డైరెక్ట్ మెథడ్ అంటే ఏంటంటే డైరెక్ట్ కాపీ చేయడం అనమాట వెబ్ యాప్స్ ఫోల్డర్కి. ఇంకోటి అంటే ఆటోమేషన్ అనమాట. ఆటోమేషన్ అనేది మేజర్ కాన్సెప్ట్ అనమాట మనకు. జెంకిన్స్లో ఎలా ఆటోమేటిక్గా వెబ్ అప్లికేషన్ ఎలా బిల్డ్ చేసి ఎలా డిప్లాయ్ అయ్యాలో తెలుసుకుందాం. సో ప్రస్తుతానికి జియో తెలుసుకుందాం. సో జియో అంటే మనం ఇప్పుడైతే గిట్ బకెట్ డౌన్లోడ్ చేసి గిట్ బకెట్ను మనం డిప్లాయ్ చేద్దాం సర్వర్ సైడ్ నుంచి. సో స్టెప్స్ వచ్చేసి మనము గిట్ బకెట్ డాట్ వార్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకుందాం. సో బ్రౌజర్లోకి వెళ్ళి యా డౌన్లోడ్ గిట్ బకెట్ అంటే సో గిట్ హబ్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి దాన్ని. సో గో టు రిలీజెస్, రిలీజెస్లో ఇక్కడ కనిపిస్తుంది గిట్ బకెట్ డాట్ వార్ ఫైల్ అండ్ ఫైల్. సో 51.8 MB అనమాట. సో మనకు ఈ ఫైల్ని మనం డౌన్లోడ్ చేసుకుందాం అనమాట. సో ఈ డౌన్లోడ్ అనేది టెంపరీ డైరెక్టరీకి వెళ్ళి టెంపరీ డైరెక్టరీలో మనం డౌన్లోడ్ చేద్దాం అనమాట. సో డబ్ల్యూగెట్ సో పేస్ట్ అనమాట పాత్. సో సక్సెస్ఫుల్గా గిట్ బకెట్ డాట్ వైర్ ఫైల్ అనేది డౌన్లోడ్ అయింది అనమాట. సో గిట్ బకెట్ డాట్ వైర్ ఫైల్ ఇప్పుడు మనం డిప్లాయ్ చేద్దాం దీనిలోకి. సో మళ్ళీ బ్రౌజర్లోకి వెళ్ళి టామ్ క్యాట్ మేనేజర్లోకి వెళ్ళాలన్నమాట. సో టామ్ క్యాట్ మేనేజర్లోకి వెళ్ళి ఇక్కడ కింద అబ్జర్వ్ చేస్తే డిప్లాయ్మెంట్ డిప్లాయ్ డైరెక్టరీ ఆర్ వేర్ ఫైల్ లొకేటెడ్ ఆన్ ది సర్వర్ వేర్ ఫైల్ టు డిప్లాయ్ అనమాట. సో ఇది ఈ డిప్లాయ్మెంట్ వచ్చేసి సర్వర్ సైడ్ నుంచి, ఈ డిప్లాయ్మెంట్ వచ్చేసరికి క్లయింట్ సైడ్ నుంచి అనమాట. సో క్లయింట్ సైడ్ మీన్స్ విండోస్ సైడ్ నుంచి అనమాట, అంటే హోస్ట్ సైడ్ నుంచి అనమాట. సర్వర్ సైడ్ నుంచి మనం డిప్లాయ్ చేస్తున్నాం. సో మనం అంటే టామ్ క్యాట్ ఎక్కడ ఉందో గిట్ బకెట్ అందులో ఆ సర్వర్లోనే డౌన్లోడ్ చేస్తాం. సో కాంటెక్స్ట్ పాత్ రిక్వైర్డ్ అంటే ఏ పాత్ ఇవ్వాలి, ఇక్కడ /manager/host-manager ఉందా, సేమ్ అలానే ఇక్కడ నేమ్ ఇస్తున్నాడు. సో గిట్ బకెట్ అని నేమ్ ఇస్తున్నాడు. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఫైల్ URL ఏం లేదు. వేర్ ఆర్ డైరెక్టరీ అంటే ఈ ఈ డాట్ వేర్ అప్లికేషన్ అనేది ఏ పాత్లో ఉందని మెన్షన్ చేయమంటుంది అనమాట. వేర్ ఆర్ డైరెక్టరీ URL అనమాట. సో డైరెక్టరీ URL వచ్చేసి టెంప్ గిట్ బకెట్ డాట్ వేర్ అనమాట. సో ఈ పాత్లో ఈ వేర్ ఫైల్ ఉందనమాట. నేను నాకు అవుట్పుట్ నేమ్ వచ్చేసరికి ఇదేనమాట. సో ఒకసారి నేను టెంపరీ డైరెక్టరీలో గిట్ బకెట్ డాట్ వేర్ అండి. ఒకసారి నేను /opt/apache-tomcat-లోకి లాగిన్ అయ్యి వెబ్ యాప్స్ ఫోల్డర్లో ఏమున్నాయో ఆ అప్లికేషన్స్ మొత్తం ఇక్కడ రన్ అవుతాయన్నమాట. సో వెబ్ యాప్ ఫోల్డర్ డాక్స్ ఎగ్జాంపుల్ హోస్ట్ మేనేజర్ మేనేజర్ రూట్ ఉందన్నమాట. సో ఇప్పుడు నేను అది డిప్లాయ్ చేసినప్పుడు గిట్ బకెట్ అనేది కూడా డిప్లాయ్ అయిపోతాను, గిట్ బకెట్ అనే అప్లికేషన్ కూడా రన్ అయిపోతాను అనమాట. సో గిట్ డిప్లాయ్ సో నేను డిప్లాయ్ అయ్యాను ఆటోమేటిక్గా గిట్ బకెట్ అనే అప్లికేషన్ వచ్చి యాడ్ అయిపోయింది అనమాట. సో ఈ గిట్ బకెట్ సర్వీసెస్ని ఇక్కడ స్టార్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది అనమాట.
సో స్టాప్ చేయొచ్చు, రీలోడ్ చేయొచ్చు, అన్డిప్లై చేయొచ్చు అనమాట మనకు కావాల్సినప్పుడు. సో ఈ అంతా ఎంత మేనేజర్ అనమాట. సో అంటే సర్వర్ నుంచి డిప్లై చేయడం అనమాట, అంటే జిఐలో జిఐ యూజర్స్ డిప్లై చేయడం అనమాట మెథడ్ ఇక్కడ. సో ఈ గిట్ బకెట్ మనం వెళ్ళి చూద్దాం. సో గిట్ బకెట్కి వెళ్ళి చూస్తే సో గిట్ బకెట్ అనేది కూడా జావా బేస్డ్ అప్లికేషన్, ఒక ఎస్సిఎం సర్వర్ అనమాట. సో ఈ జావా బేస్డ్ అప్లికేషన్, సో ఏంటంటే మనం జావా యూజ్ చేసి ప్రతిసారి మాన్యువల్గా రన్ చేసిన దానికన్నా డైరెక్ట్ టామ్క్యాట్లో ప్లేస్ చేస్తే ఆటోమేటిక్గా టామ్క్యాట్ స్టార్ట్ అయ్యేటప్పుడు టామ్క్యాట్లో ఎన్ని అప్లికేషన్స్ అన్ని అప్లికేషన్ ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతాయి అనమాట. ప్రతిసారి మనం మాన్యువల్గా స్టార్ట్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు అనమాట, ఎందుకంటే టామ్క్యాట్ అనేది ఒక ప్లాట్ఫామ్ కదా మిగిలిన జావా బేస్డ్ అప్లికేషన్కు. సో ఇది అందుకోసమే ఈ టామ్క్యాట్ ఇది పనిచేస్తుంది అనమాట. సక్సెస్ఫుల్గా గిట్ బకెట్ అనేది లాంచ్ అయిందనమాట. సో ఈ గిట్ బకెట్ కాన్ఫిగరేషన్ మీరు చేసుకోండి. సో ఈ విధంగా మనం ఎన్ని అప్లికేషన్స్ అయినా డిప్లై చేయొచ్చు అనమాట ఈ టామ్క్యాట్ మీదకి, ఎందుకంటే అప్లికేషన్ సర్వర్ కాబట్టి మల్టిపుల్ అప్లికేషన్ మేనేజ్ చేస్తారనమాట. టామ్క్యాట్ మీకు ఒక సాంపుల్ వెబ్ అప్లికేషన్ డిప్లై చేద్దాం. సో ఆ వెబ్ అప్లికేషన్ మనం డైరెక్ట్ మెథడ్లో డిప్లై చేద్దాం అనమాట. సో ఆ సాంపుల్ వెబ్ అప్లికేషన్ మనం మేవెన్ యూజ్ చేసి జనరేట్ చేద్దాం. సో మేవెన్ యూజ్ చేసి జనరేట్ చేయడానికి సో మేవెన్ స్టెప్స్, సో జనరేట్ చేయడానికి స్టెప్స్ ఉన్నాయి అనమాట. సేమ్ ప్రీవియస్ మేవెన్ ఎలా ప్రయారిటీ ఎలా చేసామో అలా అనమాట. సో మేవెన్ ఆర్కిటెప్ జనరేట్ చేసినప్పుడు ప్రయారిటీ నెంబర్ వస్తుంది అనమాట. సో ప్రయారిటీ నెంబర్ పిక్ చేసుకుని తర్వాత గ్రూప్ ఐడి, ఆర్టిఫాక్ట్ ఐడి, ప్యాకేజ్ ఐడి, వర్జన్ ఇవ్వాలన్నమాట. సో గ్రూప్ ఐడి అంటే ప్రయారిటీ నేమ్ అనమాట, ఆర్టిఫాక్ట్ ఐడి అంటే అవుట్పుట్ ఫైల్ నేమ్, అండ్ ప్యాకేజ్ ఐడి వచ్చేసరికి మన ఏ అవుట్పుట్ ఫైనల్ అవుట్పుట్ సేమ్ యాజ్ గ్రూప్ ఐడి అనమాట. ప్రయారిటీ ఐడి వచ్చేసి ప్యాకేజ్ ఐడి వచ్చేసి అండ్ వర్జన్ అనమాట. సో ఏ వర్జన్ మెయింటైన్ చేయాలనుకుంటున్నాం. తర్వాత వ్యాలిడేట్, కంపైల్, టెస్టింగ్ నా కామన్ స్టెప్స్ అనమాట. సో బ్యాక్ టు మన సిస్టమ్లో లాగిన్ అయ్యి ఇక్కడ CHEY. సో ఆర్కిటెప్ జనరేట్ చేసినప్పుడు వాటికి కావాల్సిన ప్రాజెక్ట్స్ అన్ని ఫెచ్ చేస్తుంది అనమాట. సో నియర్లీ 2000 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, 2000 ప్రాజెక్ట్ స్ట్రక్చర్స్ డిస్కస్తుంది అనమాట, చూపిస్తుంది. సో 2174 ప్రాజెక్ట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్స్ మేవెన్ సపోర్ట్ చేస్తారు కరెంట్ వర్జన్ నేను వాడేది. సో నాకు 1198 అనే నెంబర్ చూస్తుంది. సో మనకు సాంపుల్ వెబ్ అప్లికేషన్ కావాలి కాబట్టి 1198 నెంబర్ దగ్గరికి వెళ్తే అక్కడ రిలేటెడ్ ప్రాజెక్ట్ దొరుకుతుంది మనకు. సో 1198 1198 అనేది శాంపుల్ మేవెన్ ప్రాజెక్ట్ అనమాట. సో మనకు కావాల్సిందంటే శాంపుల్ మేవెన్ అనమాట. సో ఆర్కిటెక్ వెబ్ యాప్, సో మనకు మేవెన్ ప్రాజెక్ట్ కావాలన్నమాట ఇది. సో రిమోట్ మేవెన్ ఆర్కిటెక్ వెబ్ యాప్, సో అన్ ఆర్కిటెక్ విచ్ కంటైన్స్ ఏ సింపుల్ మేవెన్ వెబ్ యాప్ ప్రాజెక్ట్ అనమాట. సో మనకు కావాల్సిన వెబ్ యాప్ ప్రాజెక్ట్స్ అనమాట. సో ఈ వెబ్ యాప్ ప్రాజెక్ట్స్ నెంబర్ వచ్చి 1203 అనమాట. సో 1203 నెంబర్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా ఆ ప్రాజెక్ట్ స్ట్రక్చర్స్ సంబంధించిన డిపెండెన్స్ అన్ని డౌన్లోడ్ చేస్తుంది అనమాట. మనకు కావాల్సిన నెంబర్ 1203 అనమాట, అండ్ ఆల్ఫా వర్జన్ అనమాట అది. సో వాటికి కావాల్సిన డిపెండెన్స్ డౌన్లోడ్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే గ్రూప్ ఐడి అనమాట. సో గ్రూప్ ఐడి సార్ నేను టెక్ మైన్ అని ఇస్తున్నాను. సో PCHMINE, అండ్ నా ఆర్టిఫాక్ట్ వచ్చేసరికి శాంపుల్ వెబ్ అనమాట. సో నా వర్జన్ స్నాప్షాట్ వర్జన్ అంతే, ప్యాకేజ్ నేమ్ సేమ్ యాజ్ గ్రూప్ ఐడి అనమాట. సో సేమ్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. సో సక్సెస్ఫుల్గా బిల్డ్ అయిందనమాట. యా శాంపుల్ వెబ్ అనేది క్రియేట్ అయిందనమాట నాకు మేవెన్ స్ట్రక్చర్ ఒకటి. ఇందులోకి వెళ్ళి ఫ్రీ స్ట్రక్చర్ చూస్తే index.jsp అనే ఒక ఫైల్ ఈ స్ట్రక్చర్ క్రియేట్ అయింది అనమాట. ఇది పామ్లెడ్ ఎక్స్ఎంఎల్ అనేది కాన్ఫిగరేషన్ ఫైల్. సో ఈ స్ట్రక్చర్ అంతా క్రియేట్ చేసింది అనమాట. సో ఈ స్ట్రక్చర్ నెక్స్ట్ ఏంటంటే మనం ఆ డైరెక్టరీలోకి మూవ్ అయినాం కాబట్టి మనం ఆ వ్యాలిడేట్ చేయాలన్నమాట స్ట్రక్చర్ కరెక్టా కదా అని. సో ఆ వ్యాలిడేట్ చేయడానికి కావాల్సిన వ్యాలిడేట్ చేస్తుంది అనమాట, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అన్నమాట. సక్సెస్ఫుల్గా ఫైన్ అనమాట. నెక్స్ట్ స్టెప్ ఏంటి మనకు కంపైలేషన్ అనమాట. సో కంపైలేషన్ కావాల్సిన డిపెండెన్సీ మొత్తం డౌన్లోడ్ చేస్తుంది. సో రైట్ నౌ ఏం లేవు కాబట్టి డౌన్లోడ్ చేయాలన్నమాట. సో ఒకసారి ఫ్రీ స్ట్రక్చర్ ఇద్దాం. సారీ కమాండ్ నాట్ ఫౌండ్. సో
కంపైలేషన్ వరకు ఏం ప్రాబ్లం రాలేదు. సో ఒకసారి మనం ఆ ఫైల్ చెక్ చేద్దాం, ఫైల్ ఏమైనా హలో వరల్డ్ అని మాత్రమే ఉంది అనమాట ఫైల్లో. సో నెక్స్ట్ ఏంది, ఈవెంట్ టెస్ట్ అనమాట. సో కంపైలేషన్ ఫైల్స్ టెస్ట్ చేస్తుంది అనమాట ఈవెంట్ టెస్ట్. సో కావాల్సిన డిపెండెన్స్ మళ్ళీ డౌన్లోడ్ చేసుకుంటారు అనమాట, ఎందుకంటే ఫస్ట్ టైం వాడుతున్నాం కాబట్టి. దెన్ ఎగ్జిక్యూషన్ అనమాట, సక్సెస్ఫుల్గా బిల్డ్ అయింది అనమాట. సో టెస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే మేవెన్ ప్యాకేజ్ అనమాట. సో ఆ అప్లికేషన్ ప్యాకేజ్ చేస్తామన్నమాట. మనం ఏ ప్యాకేజ్ చేయాలి, వెబ్ ఆర్ కేవల్గా ప్యాకేజ్ చేస్తామన్నమాట. సో దానికి కావాల్సిన మళ్ళీ డిపెండెన్సీస్ మళ్ళీ డౌన్లోడ్ చేస్తామన్నమాట. సో సక్సెస్ఫుల్గా బిల్డ్ అయింది అనమాట. సో ప్రాజెక్ట్ స్ట్రక్చర్ చూస్తే ఇక్కడ టార్గెట్ ఫైల్ క్రియేట్ అయిపోయింది అనమాట మనకు, శాంపుల్ వెబ్ డాట్ వేర్ అనే. సో ఇది మన యాక్చువల్ జనరేట్ అయిన ఫైల్. తప్పుడు మన దాన్ని ప్యాకేజ్ చేసరికి ఏంటంటే మనకు అవుట్పుట్ ఫైల్ వచ్చింది అనమాట. సో అవుట్పుట్ ఫైల్ వచ్చేసి శాంపుల్ వెబ్ డాట్ వేర్ అనమాట. సో ఈ శాంపుల్ వెబ్ డాట్ వేర్ అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంది, మనకు వెబ్ అప్లికేషన్ రెడీ ఉంది. మన టాస్క్ ఏంటంటే డైరెక్ట్ మెథడ్లా టామ్కాట్ మీద డిప్లాయ్ అనమాట. సో డిప్లాయ్ చేయాలంటే ఏం చేస్తామంటే, ఇది డైరెక్ట్ మెథడ్ కాబట్టి ఏం చేస్తామంటే డైరెక్ట్ మనం కాపీ చేయొచ్చు అనమాట. సో ఏం కాపీ చేస్తామంటే డైరెక్ట్ వెబ్ యాప్స్ ఫోల్డర్లోకి మనం కాపీ చేయొచ్చు అనమాట. సో టార్గెట్ శాంపుల్ వెబ్ డను డాట్ వేర్ ఫైల్ను స్లాష్ ఓపీటీ స్లాష్ అపాచి టామ్క్యాట్ లో వెబ్ యాప్స్ అనే ఫోల్డర్లోకి మనం డైరెక్ట్ కాపీ చేయొచ్చు అనమాట. సో కాపీ చేసి ఇది డైరెక్ట్ మెథడ్ అనమాట కాపీ చేయడం అంటే. సో వన్స్ రిఫ్రెష్ చేస్తే మీకు అప్లికేషన్ డిప్లాయ్ అవుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే శాంపుల్ వెబ్ అనే కొత్త అప్లికేషన్ వచ్చిందనమాట. సో శాంపుల్ వెబ్ అనే అప్లికేషన్ డైరెక్ట్ వచ్చి డైరెక్ట్ మన వెబ్ యాప్స్ ఫోల్డర్ ప్లే చేస్తే డైరెక్ట్ కనిపిస్తుంది అనమాట మనకు. సో ఇక్కడ హలో వరల్డ్ అని కనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం డైరెక్ట్ మెథడ్ డిప్లాయ్ అవచ్చు అనమాట. సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే మనం మేవెన్ యూజ్ చేసి ఒక వెబ్ అప్లికేషన్ బిల్డ్ చేసినాం అండ్ టామ్క్యాట్లోకి డిప్లాయ్ చేసినాం అనమాట. ఇన్ కేస్ నేను ప్రతిసారి లైన్ మాడిఫికేషన్ ప్రతిసారి ఏం చేయాలి అంటే కోడ్ మార్చాలి అండ్ డిప్లాయ్ అయ్యాలి, కోడ్ మార్చాలి డిప్లాయ్ అయ్యాలి, కోడ్ మార్చిన తర్వాత సరే కంపైల్ చేయాలి డిప్లాయ్ అయ్యాలి, కంపైల్ చేయాలి డిప్లాయ్ అయ్యాలి. సో ఇది రిపీటేటివ్ టాస్క్ ఏం చేస్తామంటే ఆటోమేషన్ చేయడానికి జెంకిన్స్ యూజ్ చేసి ఆటోమేషన్ డిప్లాయ్మెంట్ చేస్తాం అనమాట. ఆటోమేషన్ డిప్లాయ్మెంట్ చేస్తాం వల్ల సో ఆటోమేషన్ డిప్లాయ్మెంట్ జరిగిపోతుంది అండ్ యాజ్ వెల్ అస్ ఆటోమేషన్ బిల్డింగ్ ప్రాసెస్ కూడా జరిగిపోతుంది అనమాట జెంకిన్స్లో. సో నెక్స్ట్ సెషన్లో నుంచి మనం జెంకిన్స్ స్టార్ట్ చేస్తాం. సో జెంకిన్స్లో ఏ విధంగా ఆటోమేటిక్గా జాబ్ బిల్డింగ్ ప్రాసెస్ చేస్తాం అండ్ ఆటోమేటిక్గా డిప్లాయ్మెంట్ ఎలా చేస్తాం, డెలివరీ ఎలా చేస్తామని. So thank you guys.